హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి ఇమిటేషన్ జ్యువెలరీ ఈరోజు చూపించే కలెక్షన్ వచ్చేసి అన్నీ కూడా కస్టమైజ్డ్ కలెక్షన్ అండి చాలా వరకు నేను కమ్యూనిటీలో పోస్ట్ చేసినప్పుడు కొంతమంది ఆల్రెడీ ఆర్డర్ కూడా ప్లేస్ చేసేసారు అండ్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్గా ఉంది నచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఫాస్ట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఈ డ్రాప్ సెట్ ఆల్రెడీ మీరు కమ్యూనిటీలో చూసి ఉంటారు అండ్ కొంతమంది నెంబర్స్ నేను వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ చేశాను వాళ్ళకి ఆల్రెడీ చూసేసి ఉంటారు చాలా నీట్గా ఉంటుంది ఇది రావడం ఇలా రాదండి జస్ట్ మనకి పైన డిజైన్ వచ్చేసి కిందికి చిన్న గోల్డ్ బాల్ ఇచ్చేస్తారు చిన్నగా మనకు మువ టైప్లో ఇచ్చేస్తుంటారు మిగతా వర్క్ అంతా కూడా మేము ఓన్గా కస్టమైజ్ చేసింది పోల్స్ యాడ్ చేసాము దీనికి డ్రాప్స్ యాడ్ చేసి చూసాము బట్ అస్సలు నీట్గా లేదు పోల్తోనే సింపుల్గా నీట్గా ఉంది సేమ్ మనం గోల్డ్లో చేయించుకున్నంత నీట్గా ఉంది అనేసి ఇలానే కస్టమైజ్ చేశాము అండ్ మోస్ట్లీ ఇలానే సేల్ అయిపోయాయి కూడా ఆల్మోస్ట్ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్ అయిపోయింది నేను వీడియో చేయడానికి టైం తీసుకోవడం వల్ల స్టాక్ అనేది అయిపోయింది సో లిమిటెడ్ స్టాక్ అవైలబుల్గా ఉంది ఇందులో ఏంటంటే మనము రెగ్యులర్గా ఇలాంటి చైన్ మనకు గోల్డ్లో చూసి ఉంటారు అదే డిజైన్ మనకి ఇమిటేషన్లో వచ్చేసింది దట్టు మనకు మైక్రోప్లేటెడ్లో ఈవెన్ మీరు బ్యాక్ చైన్ క్వాలిటీ కూడా చూసినట్లయితే సేమ్ మనం రెగ్యులర్గా గోల్డ్ చైన్కి బ్యాక్ చైన్ ఎలా అయితే చిన్న చిన్న రింగ్ సైజ్తో అలా చేయించుకుంటామో అలాంటి బ్యాక్ చైన్తో వచ్చేసింది దట్టు మనకు మైక్రోప్లేటెడ్ ఈవెన్ క్వాలిటీ వైజ్ అయినా పోలిష్ వైజ్ అయినా కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ చైన్ మీకు బ్యాక్ చైన్ అని సపరేట్గా కావాలన్నా కూడా ఒక్కొక్కసారి దొరకదు మా దగ్గర స్టోర్లో కూడా చాలా వరకు గోల్డ్ సెట్స్కి బ్యాక్ సైడ్ చైన్ కోసం అని ఇలాంటి చైన్స్ వేయించుకుంటుంటారు బ్యాక్ చైన్ కాస్టే మనకి వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది బట్ ఓవరాల్ సెట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది దట్టు కస్టమైజ్డ్ చైన్ అండి చాలామంది మనం ఇలాంటి ప్లెయిన్ చేయిన్ తీసుకొని బయట కస్టమైజ్ మనకు నచ్చిన బీడ్స్తో కస్టమైజ్ చేయించుకోవాలని ఎవరైనా అనుకున్నట్లయితే మినిమమ్ టు మినిమమ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ కస్టమైజ్ ఛార్జెస్ తీసుకుంటారండి మీకు బీట్స్ కాస్ట్ కాదు ఏది కాదు జస్ట్ వాళ్ళు కస్టమైజ్ చేసి ఇచ్చినందుకే వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు నో ప్రాబ్లం మీరు కావాలి అనుకున్నట్లయితే బయట తెలుసుకోండి అంత నీట్ డిజైన్ చాలా చాలా లెస్ మార్జిన్లో ఇచ్చేస్తున్నాము ఎందుకంటే చాలా వరకు అందరికీ బెనిఫిట్ ఉండాలి అనేసి అండ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇన్ కేస్ మీకు ఎవరికైనా విత్ ఇయరింగ్స్ కావాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చూపించిన కలెక్షన్లో ఉన్న ఇయరింగ్స్ని దీనికి పేరప్ చేసేసాను ఎందుకంటే చాలామంది ఇలా తీసుకున్నారు కాబట్టి చూపిస్తున్నాను ఇలా పేరప్ చేసేసుకోవచ్చు ఇన్ కేస్ ఆల్రెడీ మీ దగ్గర ఇయరింగ్స్ ఉన్నాయి అన్నట్లయితే ఓన్లీ సెట్ తీసేసుకోవచ్చు లేదు మాకు ఇలా సెట్తో సెట్ లానే కావాలి విత్ ఇయరింగ్స్తో కావాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే ఇలా కూడా పర్చేజ్ చేసేసుకోవచ్చు చాలా నీట్గా ఉంది ఓవరాల్ సెట్ లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది సింపుల్ ఇయర్ రింగ్స్ విత్ సింపుల్ సెట్ మీరు ఏదైనా అకేషనల్కి ప్రతిసారి హెవీ సెట్స్ కాకుండా సింపుల్గా నీట్గా ఉండే సెట్ కోసం ట్రై చేసినట్లయితే ఈ సెట్ చాలా బాగుంటుంది దట్టు చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది థౌజండ్ రూపీస్ ఓన్లీ కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మల్టీ కలర్ చైన్ కాబట్టి మల్టీ కలర్లో ఇయర్ రింగ్స్ ఉంటే బాగుంటుంది అనేసి ఇలా పేరప్ చేసేసాము అండ్ విత్ ఆల్రెడీ మనకు కింద సెట్కి వచ్చేసి గుత్తపుసల్ టైప్లో ఉంది కాబట్టి ఇయరింగ్స్ కూడా కొంచెం గుత్తపూసల్ లుక్లో ఉండాలి అనేసి అలాంటి ఇయరింగ్స్తోనే యాడ్ చేసేసాము అండ్ బ్యాక్ సైడ్ ఇయరింగ్స్కి వచ్చేసి పుష్ బ్యాగ్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి ఏంటంటే చాలామంది మేడం ఏదైనా కిడ్స్ కోసం సింపుల్గా ఏదైనా చైన్ కస్టమైజ్ చేయండి అనేసి అడుగుతున్నారు కదా సో కంప్లీట్గా పోల్ చైన్ కాదు అలా అని కంప్లీట్గా గుండ్లమాల టైప్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా యూనిక్ టచ్తో ఉండాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే ఈ డిజైన్ చాలా బాగుంటుంది అండ్ ఇదేంటంటే మనకి ప్లెయిన్గా ఏదో అల్లకం చైన్ అలా కాకుండా దీంట్లో స్పెషల్ ఏంటంటే ముడితో ఉన్న చైన్ మీకు ఆల్రెడీ చూపించాను కదా సో ఆ చైన్తో ఆల్రెడీ నేను స్టోర్లో కొంతమంది కస్టమైజ్ చేయించుకున్నారు సో బాగుంది ఇలా అనేసి నేను మళ్ళీ ఒకసారి ఛానల్లో కూడా చూపిద్దాము ఇన్ కేస్ ఎవరికైనా మీరు ఆల్రెడీ ఇలాంటి చైన్స్ నేను ఓ పిన్ ట్రస్ట్ యాప్లో మీరు చూడండి అంటే నేను చూశాను చూసి చెప్తున్నాను సేమ్ ఇదే డిజైన్ నేను ట్వంటీ టూ క్యారెట్స్ చైన్ డిజైన్స్లో చూశాను సో చాలా బాగుంది ఇలా మనం ఒకసారి కస్టమైజ్ చేద్దాము అనేసి ఇలా కస్టమైజ్ చేశాము అండ్ లెంత్ వచ్చేసి మనకు సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది మనం జనరల్గా గోల్డ్ చేయిన్లో చేయించుకునే అంత లెంత్లోనే కస్టమైజ్ చేసాము ఇన్ కేస్ మీకు ఎక్కువ లెంత్ కావాలి అనుకున్నట్లయితే అలా కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము నో ప్రాబ్లం ఎందుకంటే ఇది మేమే కస్టమైజ్ చేసాముగా కాబట్టి మీకు లెంత్ ఎంత కావాలి అనుకున్నట్లయితే అంత లెంత్లో కస్టమైజ్ చేస్తాము ఇలా మాకైతే ఇలా నీట్గా అనిపించింది సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్లో ఎందుకంటే కిడ్స్కి అయినా కిడ్స్ అండ్ మదర్ రెండు ఇద్దరు యూజ్ చేసేలా ఉండాలి అండ్ శారీస్ పైనకైనా డ్రెస్సెస్ పైనకైనా రెండు విధాలుగా యూస్ చేసా యూజ్ చేయా చేసేలా ఉండాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే ఈ లెన్స్ సరిపోతుంది అండ్ నీట్గా కూడా కనిపిస్తుంది ఇన్ కేస్ ఎవరికైనా కొంచెం హెల్దీ నెక్ ఉంద ఉన్న వాళ్ళకి కావాలి అనుకున్నట్లయితే ట్వంటీ టూ ఇంచెస్లో కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా చాలా బాగుంటుంది మీకు వీడియోలో చూడడం కాదు ఒకసారి మీరు పర్చేస్ చేసి డైరెక్ట్గా చూడండి చూసిన తర్వాత మీరే అంటారు చాలా బాగుంది మేడం అనేసి అండ్ రియల్లీ నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది అండ్ ఆల్రెడీ నేను ఒక సెట్ తీసేసుకున్నాను చాలా చాలా బాగుంది అండ్ దీంట్లోనే ఇంతకుముందు ఒకసారి నన్ను అడిగారు కస్టమర్ లైక్ స్టెప్ చైన్ టైప్లో ఏదైనా కస్టమైజ్ చేస్తుందా మేడం అనేసి చాలామంది ఏంటంటే నన్ను పోల్ సింపుల్ పోల్ చైన్తో స్టెప్ చేయిన్లా కస్టమైజ్ చేయమని అడిగారు ఎందుకో దానికంటే కూడా ఈ చైన్తో చేసిన స్టెప్ చైన్ చాలా నచ్చిందండి రియల్గా గోల్డ్లో చేయించుకున్నంత నీట్గానే ఉంది ఈవెన్ మేము ఓన్లీ లేడీస్ కానే కాదు ఈవెన్ జెంట్స్ కూడా యూస్ చేయొచ్చు మనం కొంచెం ట్రెడిషనల్ వేర్లో రెడీ అయినప్పుడు లైక్ పెళ్ళికొడుకులకు కానివ్వండి తోడు పెళ్లి కొడుకులకు కానివ్వండి సింపుల్గా పర్ల్ చైన్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా నీట్గా కనిపిస్తుంది ఇద్దరు మల్టీపర్పస్లో యూజ్ చేసేలా ఉంటుంది ఈ చైన్ వచ్చేసి ఓన్లీ కనే కాదు జెంట్స్ అయినా యూజ్ చేసేలా ఉండాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ ముందు ఉంది కాబట్టి ముందుగానే కలెక్షన్ కలెక్ట్ చేసి పెట్టుకుందాము మళ్ళీ సింపుల్గా ఓన్లీ జెన్స్ కోసం కొని దాన్ని పక్కన పెట్టే కంటే కూడా మల్టీపర్పస్లో యూజ్ చేసేలా ఉండాలి దట్టు స్టెప్ చైన్ టైప్లో నీట్గా ఉండాలి డిజైన్ ఏదైనా అనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది దట్టు మనకు చాలా చాలా రీజనబుల్ కాస్ట్లోనే వచ్చేస్తుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ స్టెప్స్ టైప్లో వచ్చేస్తుంది మీకు ఇంకా ఎక్కువ స్టెప్లో కావాలి అనుకున్నా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు బట్ టూ స్టెప్ అనేది సరిపోతుంది నాకు తెలిసి ఎందుకంటే గోల్డ్లో కూడా ఇంతకు మించి హెవీగా ఎవరు కస్టమైజ్ చేయించుకోరు చేయించుకున్నా కూడా అందరికీ సెట్ అవ్వదు కాబట్టి అందరూ ఇష్టపడే లెంత్లోనే ఉండాలి అండ్ అందరికీ సెట్ అయ్యేలా ఉండాలి అనేసి ప్రజెంట్ అయితే టూ స్టెప్లో కస్టమైజ్ చేశాము కావాలి అనుకున్నట్లయితే త్రీ స్టెప్స్లో కూడా చేయించుకోవచ్చు బట్ టూ స్టెప్ నాకు తెలిసి నీట్గా అండ్ క్లాస్గా ఉంటుంది చాలా చాలా రెట్టిగా ఉంది సెట్ వచ్చేసి సేమ్ గోల్డ్లో ట్వంటీ టూ క్యారెట్స్లో ఉన్న డిజైన్ ఎంత నీట్గా ఉంటుందో అంతే నీట్గా వచ్చేసింది పాలిష్ వైజ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ లెంత్ వచ్చేసి ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సేమ్ మీకు ఇలాంటి మోడల్లోని పగడాలతో కావాలి అనుకున్నట్లయితే పగడాలతో కూడా కస్టమైజ్ చేసిస్తాము ప్రజెంట్ అయితే నేను ఫస్ట్ చూపించిన ఏదైతే సింగిల్ లైన్ టైప్లో పోల్ టైప్లో చూపించాను కదా అలాంటి మోడల్లో చేసింది సారీ అండి ఇదే స్టెప్ చేయి నేను పగడలతో కస్టమైజ్ చేయించి చూపిస్తాను సేమ్ స్టెప్ చేయను నేను పగడాలతో కస్టమైజ్ చేసిందండి ఇది ఇది కూడా చాలా బాగుంది మీకు ఆల్రెడీ పోల్స్తో చాలా ఉన్నాయి అని ఎవరైనా అనుకున్నట్లయితే అండ్ పగడాలు కూడా ఇప్పుడు చాలామంది వేసుకుంటే బా మంచిది అనేసి చాలా మంది పగడాలు చైన్ వేసుకుంటున్నారు కదా సో పగడాలు ఉంటే బాగుండని ఎవరైనా అనుకున్నట్లయితే ఇలా తీసేసుకోవచ్చు లేదు మాకు పోలతోనే కావాలి అనుకునే వాళ్ళు ఇంతకుముందు అంతా స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు అండ్ నేను ఫస్ట్ చూపించింది మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎందుకంటే అలాంటి మోడల్లో కావాలి అనుకునే వాళ్ళకి పగడాలతో కూడా కస్టమైజ్ చేసి నేను పోస్ట్ చూపించిన చైన్ ఇది కాదండి ఇదేంటంటే సింపుల్గా మనకి ఫ్రంట్లో వచ్చేసి సింగిల్ లైన్లో వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి టూ లైన్స్ చైన్ వచ్చేస్తుంది టూ లైన్స్లో వచ్చేస్తుంది చైన్ బ్యాక్ సైడ్ చైన్ అనేది సో సేమ్ ఇదే మనకు కావాలి అనుకున్నట్లయితే ఈ పగడాల చైన్తో కస్టమైజ్ చేసి ఇస్తాము సేమ్ మనకి బ్యాక్ సైడ్ చైన్ సేమ్ వస్తుంది జస్ట్ ఫ్రంట్లో ఈ చైన్ ప్లేస్లో దీంతో కస్టమైజ్ చేసి ఇస్తాము ప్రైజ్ వచ్చేసి సేమ్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఒక చైన్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నేను ఇలా చూపించేస్తే ఏంటంటే చాలా మంది మళ్ళీ టూ చైన్స్కి త్రీ ఫిఫ్టీ అన్నారు అనేసే అనేవాళ్ళు కూడా ఉన్నారు సో క్లియర్గా చెప్తున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ పో చైన్ మీరు కావాలి అనుకున్నట్లయితే పగడాలతో కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము లెంత్ వచ్చేసి సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మేమే కస్టమైజ్ చేసినవి రెడీమేడ్గా తెప్పించినవి అయితే కావు సో కావాలి అనుకున్నట్లయితే లెంత్ మీకు కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా లెంత్ పెంచవచ్చు లెంత్ తక్కువ కావాలన్నా కూడా తక్కువ చేసిస్తాము అండ్ ఇదండి ఈరోజు కలెక్షన్ కలెక్షన్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ